ధవళేశ్వరం నుంచి దిగువకు పోటెత్తిన గోదావరి ప్రవాహం కొనసాగుతోంది కానీ కాస్త తగ్గుముఖం పట్టడంతో నరసాపురం ఆచంట ఎలమంచిలి మండలాలకు తీవ్ర ముప్పు తప్పింది సాయంత్రానికి వరద ప్రవాహం మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ఇప్పటికే జలమయమైన ఇరవై ఎనిమిది గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరిన్ని గ్రామాలు జలమయం కాకుండా గోదావరి గట్టులను పటిష్టం చేసింది అధికార యంత్రాంగం ప్రస్తుతం చించినాడ బ్రిడ్జ్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది అటు దిండి రిసార్ట్స్ పూర్తిగా జలమయమైంది పొన్నపల్లిలో గోదావరి ప్రవాహ ఉధృతి కాస్త శాంతించింది ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ల వరద ప్రవాహంతో నిన్న పొన్నపల్లిలో గోదావరి భీకర రూపం దాల్చింది దీంతో వశిష్ట గోదావరి ఏటిగట్టు రివెంటమెంట్ కొట్టుకుపోయింది రివర్ బండ్ పై ఉన్న విగ్రహాలు గోదావరిలోకి కూలిపోయాయి వలందర్ రేవు గాంధీమమ్మ సెంటర్లో గట్టును దాటి వరద నర్సాపురం టౌన్లోకి ప్రవేశించింది దీంతో ఉపద్రవం తప్పదని నర్సాపురం పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడ్డారు వృద్ధులు పెద్దలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి వరద ముంపును తలుచుకుని మరింతగా భయపడ్డారు భీకర గోదావరి ప్రవాహంతో నరసాపురం జల దిగ్బంధం కాకుండా అప్రమత్తమైన అధికార యంత్రాంగం సక్సెస్ అయింది యుద్ధ ప్రాతిపదికన వరద ప్రవాహం పట్టణంలోకి పూర్తి స్థాయిలో ప్రవేశించకుండా పొన్నపల్లి గట్టు వద్ద సిమెంట్ బస్తాలను అడ్డుగా ఉంచింది ఓవైపు లోతట్టు ప్రాంతాలు ముంపు గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తూనే మరోవైపు గట్టుకు గండ్లు పడకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు నర్సాపురంలోని పొన్నపల్లిలో కోతకు గురైన ఏటిగట్టు ప్రాంతంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజు ఉన్నతాధికారులు పరిశీలించారు గట్టును పటిష్టం చేయడంతో ఏటిగట్టును ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాలకు ఎలాంటి ముప్పు ఉండదని నిర్ధారణకు వచ్చారు అయితే ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గేంత వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు చీఫ్ విప్ ప్రసాదరాజు ప్రజలు పెద్దగా భయపడాల్సింది లేదని వరద కట్టడికే అన్ని చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు ఇక మరోవైపు జలమయమైన ఇరవై ఎనిమిది గ్రామాల్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పర్యటిస్తున్నారు ఏటి గటుల పటిష్ట పనులను పరిశీలించారు పునరావాస కేంద్రాల్లో బాధితులను పరామర్శించారు నిత్యావసర సరుకులు నష్టపరిహారం అందేలా చూస్తున్నారు